ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీరు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెల్లు గార్డెనింగ్. ఈరోజు కోడి పిల్లల కోసం మేము ఇవి తెచ్చాము. ఏమంటారమ్మా? మనం ఏం చేద్దాం అంటే మనకి కోడి పిల్లలు పుట్టినాయి, ఒక 20 పిల్లలు ఎన్నో పుట్టినాయి అనుకుంటా. ఆ పిల్లలు మనం ఒకే చాట వండించామనుకో, అంత తొందరగా పెరగవు. సో ఒక 1 వీక్ ఆ 10 డేస్ మనం ఏం చేద్దాం అంటే, మనకి ఆల్రెడీ చెరుకు నరుతం వాళ్ళ కోసం ఒక రూమ్ కట్టించాం. సో ఆ రూమ్ ఉంది మనకి ఖాళీగానే. ఆ రూమ్లో ఏం చేస్తానంటే, ఈ మన ధాన్యం వచ్చిన తర్వాత ధాన్యాన్ని మనం పోతపోస్తాం కదా, పోతపోస్తున్నప్పుడు తాళ్ళు వడ్డంటాం. అంటే దీంట్లో బియ్యం ఉండవు, జస్ట్ ఇయ్యే ఉంటాయి. వీటిని కింద పేర్చుకొని మనం పిల్లల్ని దాంట్లో వదిలేస్తాం అనుకోండి, అవి జస్ట్ ఆడుకుంటూ ఉంటాయి. సో వాటికి ఎక్సర్సైజ్ అవుద్ది, ఫ్రీగా తిరుగుతున్నట్టుగా ఉంటాయి. సో దానికోసం మనం ఇప్పుడు అరేంజ్ చేద్దాం, ఆ రూమ్లోకి కూడా వెళ్ళి చేద్దాం. రండి, అదే వడ్డించి వస్తావా? వడ్డించమ్మా, మీరు వెళ్ళండి బయటికి. సో మనకి ఇంట్లో ఎక్స్ట్రా వస్తువులు అన్ని తీసుకొచ్చి ఇళ్ళ పెట్టేశాను, అన్నీ ఖాళీగా ఉంటుందని. ఇప్పుడు ఏం చేసామంటే, మనం గడ్డి ధాన్యంలో తీసు కదా, అది ప్లస్ మినుము పొట్టు అన్ని కలిపి తీసుకొచ్చి వేస్తూ ఉంటుంది కదా. నాకు ఒక లేయర్ కింద. సో దీన్ని ఏం చేద్దామంటే, పేర్చుకున్నాను కింద, ఎందుకంటే సిమెంట్ నేల కదా, పాడకుండా ఉంటుంది మనకి. అట్లకి ఇది కొంచెం వేసి కుర్తి పెట్టండి, దీంట్లో పెట్టండి, దీని కుర్తి బాండ్లో. వీటిని తాళొడ్డు అంటారు. ఇవి కోడి పిల్లల కింద వేస్తే మెత్తగా ఉంటుంది అని తెచ్చుకున్నాము. ఇప్పుడు వేసుకుందాము. మొత్తం రూమ్ అంటారు, నేను ఎలా చేస్తున్నాను? అది అమ్మని చెప్పారు. పొద్దున పుట్టిన పిల్ల